వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం, కూలీల కొరతతో వ్యవసాయంలో కొత్త పుంతలు. ఘనంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల పట్టణంలోని సాయికుంట ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గురై 12 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం అల్పాహారం సేవించి పాఠశాలకు వెళ్లిన 10వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులను సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు చేసుకోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్కు సమాచారం అందించి హుటాహుటిన వారిని వైద్య సహాయ నిమిత్తం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ కుమారి దీపక్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్లు పరామర్శించి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పందించి సంఘటనలు జరిగినప్పుడే కాకుండా తరచుగా వసతి గృహాలను తనిఖీ చేసి వసతి గృహాల్లో నెలకొన్న లోపాలను సరిచేసి సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. నాసియా సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్ ఉంది. అయితే మీరు ఏంటంటే, మీరు ఎవరైతే వామిటింగ్ అయింది వాళ్ళను సెగ్రిగేట్ చేసి మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు అట్లా ఏంటంటే ఒకటి ప్రింట్ చేసినట్టు ఉంటారు సార్, వామిటింగ్ ఇద్దరికి అయిందని. నార్మల్ పీపుల్ కూడా కొద్దిగా అడగనట్టయితే నాసియేటింగ్ సెన్సేషన్ ఉంటుంది, సెన్సేషన్ ఉంటుంది. మనకి ఇంట్లో కూడా కామన్, ఇప్పుడు అక్కడ మనకు వామిటింగ్ ఇంట్లో ఎవరికన్నా అయినా, ఇప్పుడైతే ఇక్కడైతే వామిటింగ్ సేమ్ కాలేదు. సో దే ఆర్ ఆల్ స్టేబుల్. మీరు మా ఏఎన్ఎం గారు పట్టిడో గారు 4 రోజులు అక్కడ నుంచి మంచిర్యాల జిల్లా ఆశ్రమ పాఠశాలలోని, సాయికుంట ఆశ్రమ పాఠశాలలోని 1200 మంది విద్యార్థులకి ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది. దీనికి ప్రధానంగా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలన ఇది జరిగిందని చెప్పేసి కూడా మేము పీడిహెచ్ విద్యార్థి సంఘం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటున్నామంటే,
ప్రతి ఒక్క ఆశ్రమ పాఠశాలల్లోని శుభ్రత లేకపోవడం, అదేవిధంగా వంట చేసే గిన్నెల శుభ్రత లేకపోవడం, అదేవిధంగా ఇచ్చే సరుకులలో నాణ్యతమైనది లేకపోవడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ అనేది అనేకమైన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సంబంధిత అధికారులు ఇవన్నీ తెలిసినప్పుడు కూడా వాళ్ళు పర్యవేక్షణ లేకపోవడంతో, కనీస సౌకర్యాలు కల్పించడం లేకపోవడంతో ఇటువంటి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఈ పర్యవేక్షణ విధానం లోపంగా ఉండడం వల్ల ఈ జరిగిందని చెప్పేసి కూడా మేము పీడియ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారుల పైన, అదేవిధంగా కలెక్టర్ వచ్చి ఇప్పుడు జరిగింది దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాం అంటుండే తప్ప సమస్య వచ్చే వరకు కాకుండా సమస్య రాకముందే ఈ సమస్యను పరిష్కరించే విధంగా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నాణ్యమైన భోజనం అందించే విధంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తాము. నా పేరు లక్ష్మీరాజన్ గురాల. నేను మంచిర్యాల కలిసి ఎస్టీ హాస్టల్ వాడేది. ఈరోజు మా పిల్లలు మా పాఠశాలలో ఈరోజు ప్రజెంట్ 160 మంది ఉన్నారు సార్. యాక్చువల్గా 216 మంది ఉన్నారే సెలవులకు పోయి మెల్లిమెల్లి వస్తున్నారు. ఈ రోజున 160 మంది పిల్లలు ఉన్నారు. వారికి ఈరోజు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్గా కిచడీ మేము అందించడం జరిగింది. పిల్లలందరూ 160 మంది భోజనం చేశారు. అయితే ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. 11 గంటలకు పిల్లలు వాష్రూమ్కి వెళ్తారు. ఆడపిల్లలు అందరూ బాగున్నారు. డాక్టర్ కూడా ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, కొంతసేపు అభ్యర్థిస్తామని చెప్పారు సార్. ఏం జరిగింది సార్? దసరా పండుగకు ఇంటికి వెళ్ళారు కాబట్టి ఇంటికి నుంచి తిరుబండారాలు తెచ్చుకుంటారు. గారెలు కానీ ఇటువంటి పదార్థాలు, ఈ సకినాలు, గారెలు, ఇంకేంటి ఏమైనా తెచ్చుకుంటారు. మరి వాళ్ళ బాక్స్లలో దాచిపెట్టుకొని తింటారు. మరి నిన్న మనం చెప్పడం జరిగింది అమ్మ హాస్పిటల్ ఇట్లాంటి ప్రమాదం జరిగింది, మరి మీరు ఇట్లాంటి ఫుడ్ స్వీకరించొద్దు, మంచిది కాదు, మనకు కూడా ప్రమాదం చెప్పడం జరిగింది. అయినా మీద చెప్పిన వాళ్ళకి చిన్న పిల్లలు కదా, ఖచ్చితంగా తీసుకొని తింటారు. ఇది జరిగిందేమో అని మేము అనుకుంటున్నాం సార్. అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసల రామస్వామి కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి నారాయణమ్మను కలిసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిసల రామస్వామి మాట్లాడుతూ అక్రిడేషన్ కార్డు ఆధారంగా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా జర్నలిస్టులను అర్హులుగా గుర్తించి 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలు ఏ ప్రైవేట్ పాఠశాలలో చదివినా ఆఫీసును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఆ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు బస్ ప్రయాణం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, మండల స్థాయిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు గౌరవవేతనంగా 5,000 ఇవ్వాలని, రాష్ట్ర స్థాయి నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు 10,000 గౌరవవేతనం ఇవ్వాలని, కర్ణాటక తరహాలో 15 ఏళ్లకు పైగా పనిచేసిన జర్నలిస్టులందరికీ 15,000 పెన్షన్ ఇవ్వాలని, దినపత్రికలన్నిటికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకాన్ని చేపట్టాలని, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ కింద 20 లక్షల వరకు వైద్య సదుపాయం ఉచితంగా అందించాలని, అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ సులభతరం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉచిత బోధన సదుపాయం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే మేము గతంలో అనేక సార్లు మా జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టి కానీ, మంత్రి దృష్టి కానీ, కలెక్టర్ దృష్టి కానీ తీసుకెళ్ళాము. అయితే ఇంతవరకు మా జర్నలిస్టుల సమస్యలు అయితే పరిష్కారానికి నోచుకోక అలాగే ఇబ్బందులు పడుతున్నాము. ప్రస్తుతం మేము ఒకటే కోరుతున్నది ఏమంటే, యూట్యూబ్ ఛానల్లో లింక్ ఏవైతే ప్రసారం అవుతున్నాయో వాటికన్నిటికీ ప్రతి జిల్లాకు ఒక 5 అక్రిడేషన్లు ఇవ్వాలని, ఆర్ఎన్ఐ ఉన్న ప్రతి పత్రికకు జిల్లాకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని, అలాగే చిన్న పత్రిక పెద్ద పత్రిక అనే తేడా లేకుండా ప్రతి పత్రికకు యాడ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే మా జిల్లాలో ప్రెస్ క్లబ్ అయితే ఇంతవరకు లేదు. రైల్వే పాస్లు అయితే ఆఫ్ చేసేసారు. అయితే హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి ప్రైవేట్ హాస్పిటల్ అనుమతి ఇవ్వట్లేదు. పక్క జిల్లాల్లో ఉచిత విద్య అమలవుతుంది మా పిల్లలకు, అయితే కర్నూలు జిల్లాలో మాత్రం ఉచిత విద్య అమలు కావడం లేదు. అయితే ఇలాంటివి అనేక సమస్యలతో కూడిన వినతి పత్రాలు మా మిత్రులతో కలిసి చాలాసార్లు మేము అర్జీలు ఇచ్చినాము, అయితే అమలు చేయడం లేదు. కనుక మేము ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి దశల వారి ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. దయచేసి జర్నలిస్ట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రామస్వామి, సీనియర్ జర్నలిస్ట్.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిమ్మనపల్లి గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే. వాళ్ళ హయాంలో అంత కటింగ్ లేదు. విజయన్ ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బోనస్ ఇవ్వబోతాము కాబట్టి వాళ్ళని జీర్ణించుకోలేకపోతాము. ఏది ఏమైనప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సీసీఐ ద్వారా పత్తి దాదాపు 400,000 క్వింటాలు పెద్దపల్లి జిల్లా వస్తాయి. అలా 300,000 క్వింటాలు మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే రాబోతూ ఉంది. దాంతోపాటు మరి ప్యాడీకి సంబంధించి దాదాపు 350,000 క్వింటాలు ఇవాళ 350,000 క్వింటాలు మన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రాబోతూ ఉంది. దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులు పెద్దపల్లి జిల్లా అంతా ప్యాడీ వేస్తే అలా 2.5 లక్షల మెట్రిక్ టన్నులు ఒక పెద్దపల్లి నియోజకవర్గంలోనే రాబోతూ ఉంది. మరి సన్నవర్లకు దానికి సంబంధించి ప్రతి రైతుకు క్వింటాల్కు 500 బోనస్ పడుతుంది. ఎవ్వరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరి మాటలు మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీకు ఏమన్నా కటింగ్ లేదు ఉందా అని చెప్పినా బరాబరి కటింగ్ లేకుండా నడుతూ ఉంది. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా కటింగ్ లేకుండా నడుతుంది కొనుగోలు సెంటర్లలో. దాంతోపాటు 500 బోనస్ వస్తుంది. పెళ్ళి మండలంలోని నిమ్మనపల్లి, రాఘవపూర్, సుల్తానాబాద్ మండల్ చిన్నకల మరి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఎవరైతే రైతు పత్తి పంట పండించినటువంటి ప్రతి రైతుకు సీసీఐ కొనుగోలు సెంటర్ ద్వారా 7,521 రూపాయి చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రైతు కూడా లూజ్ పత్తి తీసుకురావాలి. ఎందుకంటే లూజ్ పత్తి తీసుకొస్తేనే మరి ఆ రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సీసీఐ కొరి కూడా పడదు. ఎందుకంటే 8 నుండి 12 మ్యాచర్ రావాలి కాబట్టి మరి దానికి సంబంధించి రైతులందరూ కూడా సహకరించి రైతులందరూ కూడా నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి పత్తి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మరి సాధ్యమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు పాపం వాళ్ళకి ఏం దొరకలేదు. వాళ్ళకి ఏం దొరకక ఎందుకంటే వాళ్ళ పూట గడవడం కోసం మేము ఉన్నామని చెప్పి తిరగడం కోసం మరి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురదల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మరి ఇటు పత్తి కానీ మొక్కజొన్న కానీ వరి పంట కానీ మన ప్రాంతంలో ఉండేటువంటి మిర్చి కానీ ఇంకా రాష్ట్రమంతా ఇతరాత్ర పంటల కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని అధికారులతో మాట్లాడి మరి ప్రజాప్రతినిధులు మా అందరినీ కూడా ఎమ్మెల్యేలను మంత్రులను సమన్వయం చేసుకొని రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగా రైతు దళారు చేతిలో మోసపోకుండా మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మరిచి ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి ఏదో గగ్గోలు పెట్టి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురదల్లేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫస్ట్ మీరు విరమించుకోవాలా. ఎందుకంటే ఇవాళ వాస్తవాన్ని చెప్పానంటే పత్తి విషయంలో కొంత రైతులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడి మరి జూన్ ఎండింగ్కి స్టార్ట్ అయితే
ఇప్పటి వరకు మొన్నటి దాకా కూడా వారం రోజుల కింద వరకు కూడా వర్షాలు పడ్డాయి. దాంతో ఏంటంటే కాయ రాలడం, పూత రాలడం, చెట్టు కూడా అనుకున్నంత సైజ్ వైరల్ అవుతున్న ఆడియో మీద స్పందించిన మంత్రి సుభాష్. నమస్కారం. నిన్న సోషల్ మీడియాలో కానీ వివిధ ఛానల్స్లో కానీ టెలికాన్ఫరెన్స్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించిన ఆడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ముందుగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలకి, అలాగే సాక్షి యాజమాన్యానికి, సాక్షి ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ముఖ్యంగా నేనంతా కూడా మా నాయకుడు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించిన ఆడియోని విపరీతంగా ట్రోల్ చేసి, మరి నిజంగా అంత ట్రోలింగ్ చెయ్యాలి అంటే మరి ముఖ్యంగా సాక్షి ఛానల్లో ఏ ట్రోల్ చేయాలంటే లక్షలు అవుతాయి. మరి ఉచితంగా ట్రోల్ చేసి మరి ఆ విషయాన్ని ఇక్కడ ఎమ్మెల్సీ ఓటర్లందరికీ తెలియజేసి సుమారు 26% ఉన్న ఓటింగ్ శాతాన్ని 41% తీసుకెళ్ళిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాక్షి ఛానల్, ముఖ్యంగా సాక్షి ఛానల్కి, వైసీపీ పేటిఎం బ్యాచ్కి, వైసీపీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున మీరందరూ గమనించాలి, నేను కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు, అలాంటిది నాకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి అత్యంత గౌరవాన్ని బీసీలు ఉంది ఆయన క్లియర్గా చూస్తారో, కార్యకర్తలు పట్టించుకుంటున్నాడా లేదా, నాయకుడు పట్టించుకోకపోతే ఉపేక్షించడు ఆయన, అలాగే కష్టపడిన అలాగే ఇంట్లో ఉన్న చెల్లెళ్ళు కానీ తల్లుల్ని కానీ ఎలక్షన్స్లో ఉపయోగించిన కానీ వేరేగా ఇంటికి బయటికి ఎంటేసినా సరే ఆయన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఉపేక్షించడు ఆయన. కానీ జగన్ గారు ఏం చేస్తారంటే నగ్గిన తర్వాత కష్టపడి చెల్లిని తల్లిని హాస్టల్లో ఉంటుంది బయటికి ఎంటేమని చెప్తాడు ఆయన, మా నాయకుడు అలా కాదు. కాబట్టి ఇందులో బాధపడవలసింది ఏముంది, మనం తప్పు చేసినప్పుడు అది సరిదిద్దుకోవాలా, సరిదిద్దుకునే ప్రయత్నం నేను చేయాలా. మరి మీరు మంచో చెడో మీ ఏడుపులు నాకు దీవెనలు అవుతా ఉన్నాయి, ఈ సాక్షి ఛానల్ కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ. మరి సుమారు 26 ఉన్న శాతాన్ని మీరు అమాంతంగా 41% పెంచారు, మరి మీ మీ మేలు మర్చిపోలేనటువంటి ఎప్పుడు మీ ఆశీస్సులు నాకు అలా ఉండాలి. అలాగే మీరు చిన్న విన్నపం ఏంటంటే మీరు ఈ సాక్షి ఛానల్ కానీ వైసీపీ నాయకులు కానీ 5 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ ఫోటో నా ట్రోల్ చేస్తూ ఉన్నారు, సరైన ఫోటో మీ అందరికీ అందజేస్తాను, దయచేసి ఈ మధ్య ఫోటోషూట్ పెట్టి మీకు అందజేస్తాను, అవి పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా మీరు అసత్య ప్రచారాలు చేస్తారు, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి అని, అలాగే మీరు నోరిప్పితే అబద్ధం, మీ నాయకుడు అబద్ధాలు కోరు, దాన్ని మీరు కంటిన్యూ చేస్తారు. మీరు మీ ఒక్కసారి ఓటేయండి ఒకసారి ఓటేయండి అంటే జనం ఓటేసి ఎంత పొరపాటు చేశారో గ్రహించి మీకు 11 సీట్లు పరిమితం చేశారు ఆయన బుధురాలు మీకు. కాబట్టి ఇందులో నిన్న జరిగిన దాంట్లో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది నేను గ్రహించాను. కాబట్టే ఇక మీదట ఏదైనా సరే అలసత్వం అనేది ఉండదు, నా పట్ల అలసత్వం ఉంది కాబట్టి పెద్ద ఆయన, మా పెద్ద ఆయన తిడతారు, అవసరమైతే కొడతారు, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ నాయకుడికైనా జీవితంలో కావాల్సిందేముంది, మంత్రి పదవి, రాజకీయంగా ఉన్నప్పుడు మంత్రి పదవి, ఆ ఉన్నత స్థానాన్ని కలిగించిన మహనీయుడు ఆయన, ఆయనకి ఆయన తిడితే అదేదో పెద్ద మందలిస్తే అదేదో పెద్ద ఇష్యూ కింద ఓ నిన్న నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మీ ట్రోల్ చేయటం, మీ విమర్శలు, మీ ఏడుపులు నాకు నా పాలిట వరమైంది. 41% నిన్నయింది, సుమారు 1600 పైబడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఎమ్మెల్సీ, అలాగే ఈ రోజు కూడా 1600 పైబడి చేయించుకుంటారు ఖచ్చితంగా. నలుమూల నుంచి ఫోన్ వస్తూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఈ ప్రచారం చేసిన మీ అందరికీ, అలాగే ట్రోల్ చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు.
మరొకసారి నా వినపం, మీ అందరూ కూడా పాత ఫోటోలు తీసేయండి, మీ దగ్గర ఉండవు కాబట్టి. ఫోటోషూట్ పెట్టుకుని మీకు సాక్షి టీవీకి, వైఎస్ఆర్సీపీ ఛానల్కి నాకు కొత్త ఫోటో ఇస్తాను, హైట్ రోల్ చేయండి, చూడటానికి కూడా అందరికి బాగుంటుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలలో అర్ధరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు కొందరి వాడు కాదని, అందరి వాడని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు విగ్రహావిష్కరణ కార్యక్రమం డాక్టర్ కె నారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు మాచర్ల సారే అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, నల్ల నరసింహులు తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచిత పోరాటం చేశాడని అన్నారు. ఊరికంబం నుంచి తప్పించుకొని ఉద్యమించిన నల్ల నరసింహులు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు. నల్ల నరసింహులు జీవితం చరిత్రలోకి ఎక్కలేదని, దీనికి నరసింహులు కింది స్థాయి వ్యక్తి అని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల నరసింహులు సామాజిక స్థితిగతులే తన చరిత్రలో నిలవలేకపోవడానికి ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మనకి పెద్ద ఊపిరి వచ్చింది. చినేత రంగం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి ఉత్తేజం ఇచ్చింది. అందులో కేవలం చేనేత సంఘం, పద్మ సంఘం ఉన్నాయి, చేనేత సంఘం ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల దేవంగ సంఘం అంటారు, కొన్ని చోట్ల చేనేత సంఘం అంటారు. ఏమన్నా స్వాతంత్ర పోరాటంలోనే ప్రాముఖ్యత తెలుసుకుంది. లేదు, గాంధీ మహాత్మ ఇది సింబల్ రాట్నం పెట్టి అందువల్ల ఈ సంస్థ చాలా ఉన్నతమైంది. మన భారతీయ సంస్కృతికి అర్థం పట్టేటువంటి ఈ చిరా సంఘం. అలాంటి సంఘంలో నేమును కొన్నాడు ఇన్ఛార్జ్గా పనిచేశాను, చిర సంఘాల్లో పనిచేశాను. చాలా సౌమ్యులు, చాలా నిదానంగా ఉంటారు, బాగా ఆలోచిస్తారు, మేధోపరమైనటువంటి ఆలోచన ఎక్కువ మందికి ఉంటుంది. నేను స్పష్టంగా చూశాను. ఇందాక నేను వస్తూ వస్తుంటే మన నాగరాజు సారి జనార్దన్ నిన్నగా మనం చనిపోయాడు. ఆయన కూడా ఈ జిల్లా సంఘ అధ్యక్షుడు గారి రాష్ట్ర నుంచి పనిచేశారు. ఆయన చనిపోయినా వాడు పిల్లలు ఏమంటున్నారంటే మనవాళ్ళు కూతుర్లు కొడుకు చెప్పడం లేదు. నేను చచ్చిపోతే నాకు ఎర్రజెండా ఉండాల్సిందే. కొడుకులు కోడళ్ళు వాడు కొద్దిగా అటు ఇటుగా లాగాలని ప్రయత్నించారు. ఆయన ప్రయత్నిస్తే ఆయన ఎరాకడికి చెప్పినట్టు మీరు ఏడన్నా పోండి, నేను మాత్రం ఎర్రజెండా కప్పుకొని చచ్చిపోతా అని చెప్పేసి అని చెప్పి వాళ్ళ మనవాళ్ళని తయారు చేశాడు. మనవాళ్ళని మన పిల్లల్ని వాళ్ళు ఎర్రజెండా చూడడం ఎక్కుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎగడం లేదు, వాళ్ళు వచ్చారు లేదు తెలియదా. ఆయన మనవల్ని తయారు చేసాడు కమ్యూనిస్ట్ పార్టీకి. అలాంటి సంఘం తరఫున మీరు నల్లా నరసింహ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి చాలా గొప్పగా భావిస్తాము. తెలంగాణ సాహిత్యం సంబంధించి అనేక నేను జీవిత చూశాను, చదివాను కూడా. నిర్మ అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మొగమాటంగా చెప్పడం కాదు,
నాకు మగవాడ తెలియదు అందుకే నాకు శత్రులు ఎక్కువ మంది ఉంటారు ఉన్నా పర్వాలేదు నాకే అర్థం మొత్తం చదివితే అందరూ చదివితే నల్లా ప్రజాపిత బ్రహ్మకుమారి సేవలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో మా సేవలు కల్పించే విధంగా భూమి ఇవ్వాలని కోరుతూ గౌరవశ్రీ అశోక్ గణపతిరాజు వినతి పత్రం అందజేయడం జరిగింది. విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తులకు సందర్శనార్థం మేము ఒక ఆధ్యాత్మిక పరమైన మ్యూజియంను నిర్మించాలని, భక్తులకు వైద్య సౌకర్యార్థం ఒక చిన్న చికిత్సాలయంను ప్రథమ చికిత్స కొరకు రెండు గదులతో ఏర్పాటు చేయాలనుకున్నాము. వీటి నిర్మాణం కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి సింహాచలం కొండ దిగువ ప్రాంతంలో భక్తులు మెట్లు ఎక్కే చోట ఒక 1000 గజాలను మా సంస్థకు ఇప్పించవలసిందిగా కోరుచుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఈశ్వరి వేణు, జే యూనియన్ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి, విశాఖ జిల్లా జై యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో మనం బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సంగ్రహాల నిర్మాణం నిర్మించాలని సంకల్పం. బ్రహ్మకుమారి ద్వారా ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయం ఒకటి నిర్మిద్దాం అనుకుంటున్నాం. మన సీఎం గారు మన మండి మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.